బుద్ధ అరుణ రెడ్డిని మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అభినందించారు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో మెల్బోర్న్లో జరిగిన వరల్డ్ జిమ్నాస్టిక్లో మొట్టమొదటిసారిగా భారతదేశం తరపున బ్రాంజ్ మెడల్ సాధించింది. బీజేపీ సంపర్కసే సమర్థన్ అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన పథకాల్ని అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో రాజేంద్ర నగర్ హైదర్గూడ్లో ఉంటున్న అరుణ బుద్ధారెడ్డికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంపించిన సందేశాన్ని మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఆమెకు అందించారు. ఒక్క నిమిషం మీరు కొంచెం ఒక్క ఫోటో లాంగ్ షాట్ మా బాబు అందరు ఇక్కడ చూడండి. ఈ సంపర్క్ అభియాన్ ఏదో ఈ సంపర్క్ అభియాన్ సందర్భంగా నేను ఈరోజున బి అరుణారెడ్డి గారు ఆమె అంతర్జాతీయ ఒలింపిక్స్ సంబంధించినటువంటి మనకు జిమ్నాస్టిక్స్లో ప్రపంచ పోటీల్లో బ్రాంజ్ మెడల్ 2019లో ఆమె సాధించి గొప్ప ఘన విజయాన్ని సాధించారు. చిన్న వయసులో చాలా అకుంఠితమైనటువంటి దీక్షతో శ్రద్ధతో ఆమె ఇది సాధించినందుకు చాలా ప్రతి భారతీయుడు ఒక మహిళగా ఉన్నటువంటి అమ్మాయిని చాలా గర్వించదగినటువంటి విషయం. చిన్న వయసులోనే అందులో మన తెలుగు బిడ్డ కావడం మనకి ఇంకా చాలా ఆనందదాయకం. అలాంటి వాళ్ళందరూ కూడా మేము కలుస్తున్నాం. ఎవరైతే అద్భుతమైనటువంటి విజయాలు సాధించినారో ప్రధానమంత్రి గారు కూడా ఆమెకు అభినందించినటువంటి లెటర్ కూడా నేను చూసి చాలా సంతోషపడ్డాను. అందుకనే ఇలాంటి వాళ్ళని ఇంకా బాగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. నేను మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్ని పథకాలు ఆ యొక్క బుక్లెట్ ఆమెకు ఇచ్చాను. ఆమెను ఇంకా అధ్యయనం చేసుకోమని చెప్పాను. ఇలాంటి వాటికి వీళ్ళ సహకారం కూడా ఇచ్చి వీటిని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని చెప్పాను. ఆమె చాలా సంతోషాన్ని వ్యక్తం చేసినారు. వాళ్ళందరూ కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.